సో ఇప్పుడు నేను అడుగుతున్నా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీ స్టడీ ఏంటి అసలు దాన్ని ఏమైనా మీరు స్టడీ చేశారా స్పెషల్ కేటగిరీ స్టేటస్ నాకు ఏం మాత్రం ఉందో అది నేను మీకు జస్ట్ కొన్ని దీంట్లో చెప్పగలను స్పెషల్ స్టేటస్ అన్నది కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది మన దగ్గర స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని మిగతా స్టేట్స్కి ఉంది నార్త్ ఈస్ట్ కేటగిరీ స్టేటస్ అన్నారు మీరు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అన్నారు కాబట్టి చాలామంది మన వాళ్ళకి స్పెషల్ స్టేటస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దాంట్లో కూడా క్లారిటీ ఆర్టికల్ 360 వెరీ హ్యాపీ మీరు డైరెక్ట్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు కాబట్టి వాటికి ఉన్న కండిషన్స్తో వాళ్ళకి ఇచ్చారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ జియోగ్రాఫికల్ కండిషన్స్ ఇవన్నీ చూసి వాళ్ళకి ఇచ్చారు ఆ తర్వాత ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్ ఒక రాజ్యానికి ఒకటి ఇచ్చారు ఆ తర్వాత ఉత్తరాఖండ్కి ఇవ్వడం జరిగింది అదే సమయంలో ఫామ్ అయిన ఛత్తీస్గఢ్కి కానీ జార్ఖండ్కి కానీ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు ఆ టైంలో డిసిషన్ కానీ వాట్ల ఫార్మేషన్ టైంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్న డిస్కషన్ ఎక్కడ జరగలేదు ప్రామిసెస్ కూడా జరగలేదు ప్రస్తావన కూడా లేదు మన ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా మన పార్లమెంట్లో జరిగిన చర్చల్లో చివరికి రాజ్యసభలో ఏ విధంగా చర్చ జరిగిందో ఆ టైంలో ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని అది 5 సంవత్సరాలకు కాదు 10 సంవత్సరాలకు ఇవ్వాలన్నది కూడా తేలింది కానీ దాని తర్వాత వచ్చిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో దీని గురించి ఎక్కడా ఇది చేయలేదు ఆ తర్వాత ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అన్న దాని గురించి చేసుకున్నారు వాళ్ళు ఇస్తామన్నారు అవన్నీ సడన్ గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళా తెర మీదకి వచ్చింది మళ్ళా కాబట్టి ఇప్పుడు ప్రతి పార్టీలు అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు రాష్ట్ర సమితి కావచ్చు మేధావుల సమితి పరిరక్షణ హోదా సాధించే కమిటీ వీళ్ళందరూ కూడా స్పెషల్ స్టేటస్ కేటగిరీ స్టేటస్ కావాలని చెప్తున్నారు నా అంచనా ఏంటంటే ఖచ్చితంగా అందరూ ప్రయత్నిస్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఖచ్చితంగా మనకు రాయితీలు దొరుకుతాయి ఇండస్ట్రియలైజేషను ఖచ్చితంగా అవుతుంది కొత్త ఇన్వెస్ట్మెంట్ కూడా మన చోట జరుగుతుంది ఈవెన్ ఏపీ రీఆర్గనైజేషన్ స్టేట్లో ఈ 7 జిల్లాలకు రాయితీలు కల్పించారు మూడు ఈ శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం తర్వాత 4 రాయలసీమ జిల్లాలకి వాటిలో కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కాకుండా ఈ స్పెషల్ స్టేటస్ బేసిక్గా ఇస్తామని ఒప్పుకున్నారు ప్రామిస్ చేశారు ఆ తర్వాత రాలేదు కాబట్టి అందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నందువల్ల కేంద్ర శాసనం కూడా దీన్ని కన్సిడర్ చేసి ఇస్తారన్నదే నా నా అభిప్రాయం అండి అనుకుంటాను నేను ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రజల్లో ఈ చర్చ మీకు కూడా ఏమన్నా వస్తుందా ఏంటి సార్ ఇది ప్రత్యేక హోదా అది ఇంతవరకు రైతులు మా డాటెడ్ లైన్స్ చేయండి సార్ చాలా అంటున్నారు ఎక్కడ ఆ ప్రస్తావన లేదు ఎవరు మా రైతులు ఎవరు డాటెడ్ లైన్సే వీళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇక్కడ నాకేంటంటే స్పెషల్ స్టేటస్ కన్నా ప్రతి వ్యక్తికి వాళ్ళ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వాలండి అది నేను మళ్ళీ అడుగుతున్నా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ప్రత్యేక హోదా మీకు పల్లెల్లో రైతుల్లో ఎక్కడ అసలు ప్రస్తావన ఎప్పుడు వీళ్ళ ప్రస్తావన ఎక్కడ నాకు రాలేదు వీళ్ళు ఏంటంటే మా స్టేటస్ డాటెడ్ లైన్ సార్ ఈ స్టేటస్ ఇంప్రూవ్ చేయండి అని వీళ్ళు అడుగుతున్నారు అంతే ఎందుకంటే రైతు ఏమనుకుంటాడు అంటే తన భూమి తనకు వస్తే తను ఆన్లైన్ లో తెచ్చుకుంటే చాలు నా స్టేటస్ నిలబెట్టండి అని అడుగుతున్నాడు కాబట్టి ఆ స్టేటస్ గురించి అది ఇండివిజువల్ స్టేటస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ మనకు ఇస్ వెరీ వెరీ గుర్తుంచుకునే పార్టీలంతా వృధా ప్రయాస అయితే అంటే చేస్తున్నారు వాళ్ళ చేస్తున్నారు తప్ప రైతులు పంటలు భూములు ధరలు పట్టాలు రెవెన్యూ ఇవే ఇది లేకుండా చేస్తున్నారు సో వాళ్ళ ఆయాసం ఆవేశం అంతా ఆయాసమేనా అని నా క్వశ్చన్ ఆయాసం కూడా ఈ మా డాటెడ్ లైన్ తీరిస్తే చాలండి మా వాళ్ళకి మా రైతులు కనుక ఈ చుక్కలు ఈ చుక్కలు కలిపేస్తే చాలు రైట్ వాళ్ళ ఆనందం